హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ కి చేరుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ గరంగా స్వాగతం పలికారు కొణతాల అభిమానులు మరియు కార్యకర్తలు మహిళా నాయకులు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుండి రోడ్డు మార్గాన వైజాగ్ లో తన స్వగృహానికి వెళ్ళనున్నారు కొణతాల రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో 21 కార్యకర్తల అభిమానుల సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ పోలవరం సుజల స్రవంతి ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు త్వరలోనే ఏ పార్టీలో చేరతారనే అంశాన్ని వెల్లడిస్తారన్నారు పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు ఉత్తరాంధ్ర నుండి పెద్దఎత్తున కొణతాల రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు మిత్రులు శ్రేయోభిలాషులు నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా ఇవన్నీ కూడా మా శ్రేయోభిలాషులతో మా సోదరులతో ఎవరైతే శ్రేయోభిలాష సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి మిత్రులతో అందరితోనూ మాట్లాడి రేపు ఆదివారం 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం 21వ తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది సార్ మీ అభిమానులందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం చేస్తాం అన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి ఈ మధ్య ఇచ్చారు చూశాను